ఫ్రెండ్స్, జియో పాస్ ప్లస్ న్యూ వర్షన్ వచ్చింది 12.2.7. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ సిమ్ యాక్టివేషన్ చేయాలంటే కంపల్సరీ జియో నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి జియో పాస్ ప్లస్లో. ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో డీటెయిల్స్ ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. పాత వర్షన్ ఇప్పుడు వర్క్ అవటం లేదు, వర్షన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని ఆప్షన్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు 12.2.3 ఓల్డ్ వర్షన్. ఏజెంట్ యాప్ని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాప్ క్యాటలాగ్ అని ఉంటుంది, ఇక్కడ వర్షన్ మీకు కొత్త వర్షన్ కనపడుతుంది 12.2.7. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు 12.2.7 ఇక్కడ ఇన్స్టాల్ అయింది కొత్త వర్షన్. తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు నేను బ్యాకప్ చేశాను ఆల్రెడీ అప్లికేషన్ని, సో డిస్క్రిప్షన్లో ఉంచుతానది, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. తర్వాత రిజిస్టర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఆల్రెడీ జియో నెంబర్ ఉంటే అలాగే ఉంచండి, లేదంటే జియో నెంబర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. జస్ట్ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్లో జియో నెంబర్ రిజిస్టర్ అయిపోతుంది. ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ అని వచ్చింది. యూటిలిటీస్ అని ఉంటుంది. డిజిటల్ కేవైసీ ఆప్షన్ రాకపోతే మీరు ఒకసారి డెల్టా సింక్ డేటా సింక్ అని ఉంటుంది, రెంటి మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అలా చేసినప్పుడు డిజిటల్ కేవైసీ ఆప్షన్ వస్తుంది. తర్వాత లాగ్అవుట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది. డిస్ప్లేలో ఇక్కడ జియో డిజిటల్ కేవైసీ కనపడుతుంది. ఈ రకంగా ఈజీగా వర్షన్ని అప్డేట్ చేసుకోవచ్చు. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.